ఆ బైపాస్ సర్జరీ చేసినా ఆగిపోయిన గుండె మళ్ళా కొట్టుకుంటే ఏమని కొట్టుకుంటుంది అధ్యక్ష? అది జగన్ 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 అనే కొట్టుకుంటుంది. ఆ బైపాస్ సర్జరీ చేసినా ఆగిపోయిన గుండె మళ్ళా కొట్టుకుంటే అది జగన్ 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 కొట్టుకుంటుంది. కడుపుతో ఉన్న మా ప్రెగ్నెంట్ కనుక డెలివర్ అవ్వాలంటే ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుంది. ఆమె డెలివర్ అయిన తర్వాత ఆ బిడ్డకి అమ్మఒడి పథకం వస్తుంది. ఇక స్కూల్లో జాయిన్ అయితే ఇక 12th క్లాస్ అయిపోయిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. ఇక ఫీజు రియంబర్స్మెంట్ అయిన తర్వాత ఇక స్కిల్ ట్రైనింగ్ సెట్ జాబ్స్ ఇవ్వటం వల్ల ప్రతి ఒక్క బిడ్డకు కూడా జాబ్ రావటం, అదే ఆ బిడ్డ చదవకపోతే రైతు భరోసా పథకం. ఇక పెళ్ళి చెయ్యాలి అంటే ఇక ఎస్సీబీసీ వాళ్ళకైతే వైఎస్ఆర్ పెళ్ళి కానుక ఉంది. ఇక వాళ్ళకి ఇల్లు కావాలంటే పక్కా ఇళ్ళు ఉన్నాయి. ఇక వాళ్ళు కనుక 45 ఇయర్స్ దాటితే వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే పెన్షన్స్ ఉన్నాయి. ఇక వాళ్ళకేమన్నా ఆరోగ్యం బాగోపోతే పాతకాలంలో అయితే ఒక మోతుబరి దగ్గరికి వెళ్ళి ఒక 5,000 ఇస్తావా 10,000 ఇస్తావా అని అడిగేవాళ్ళు. అలా లేకుండా ఇక ఆరోగ్యశ్రీ పథకాలు వచ్చేసినాయి. ఇక ఎవరైనా కానీ ఇక హాస్పిటల్కి వెళ్ళి గుండె ఆగిపోతున్న వాళ్ళు ఆపరేషన్ చేసుకోవాలంటే స్టంటింగ్ కానీ బైపాస్ సర్జరీ కానీ చేసుకుంటే ఆ బైపాస్ సర్జరీ చేసినా ఆగిపోయిన గుండె మళ్ళా కొట్టుకుంటే ఏమని కొట్టుకుంటుంది అధ్యక్ష? అది జగన్ 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 అనే కొట్టుకుంటుంది. తర్వాత చాలామంది కూడా ఇక ఈ మధ్య బయలెటరల్ కాక్లియర్ ఇంప్లాంట్స్ పెట్టారు. ఆ ఇంప్లాంట్స్ ఎందుకు పెట్టారని నేను అనుకుంటున్నానంటే ఇదివరకు 2 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్ మధ్య చేయమని చెప్పారు, కానీ గత ప్రభుత్వంలో 2 సంవత్సరాలకే అది కాస్త తగ్గించారు. తద్వారా ఏమైందంటే నెలకొకటే చేయటం వల్ల నెలకి 6.5 లాక్ ఓన్లీ ఖర్చు పెడుతున్నారు. ఈ రెండు చెవుల కనుక ఆపరేషన్ చేయాలంటే 15 లాక్స్ దగ్గర ఖర్చు అవుతుంది. అలాంటి సర్జరీస్ చేసుకొని ఇయరింగ్ ఎయిడ్ పెడితే వాళ్ళకి వినిపించేది ఒకే మాట, ఇదే వైఎస్ఆర్ బాట జగనన్న మాట అని. సో ప్రతి ఒక్క పథకంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క సంక్షేమ పథకాలని నాన్న ఒక అడిగేస్తే నేను 2 అడుగులు వేస్తాను అనుకుంటూ ప్రజలకు తీసుకెళ్ళటం అనేది చాలా అద్భుతం అనిపిస్తుంది. ఇక ఆరోగ్యశ్రీ పథకం అయిన తర్వాత బై ఛాన్స్ ఆ రైతు కనుక చనిపోతే వాళ్ళకి 7 లాక్స్ బీమా కూడా వస్తుంది. కనుక ఈ మొత్తం కూడా ఇక ఈ నవరత్నాలతో ఇక మనం బ్రతుకుంటే చాలు, జగనన్న మమ్మల్ని చదివిస్తాడు, జగనన్న మమ్మల్ని చూసుకుంటాడు అనే విధంగా ఇక ఎవరన్నా పుట్టాలంటే ఆంధ్రప్రదేశ్లోనే పుట్టాలనే మాదిరిగా నేను చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.